నిర్మల్ జిల్లాలో భారీ మోసం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో బాధితులున్నారు. ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయల వసూళ్లు జరిగింది. ఈ లెక్కన ఈ మొత్తం ఎంత ఉంటుంది? ఇది ఎంత పెద్ద భారీ మోసం? ఈ మోసాలకు ఆత్మహత్య యత్నాలు కూడా జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. ఉద్యోగాల పేరిట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసిన వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఫోర్ స్క్వేర్ స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులే లక్ష్యంగా ఉద్యోగాల పేరుతో అక్రమాలకు తెరలేపింది. 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే చాలు ఉద్యోగం ఇప్పిస్తామంటూ గాలం వేసింది. దీనికి సంబంధించిన పత్రిక ప్రకటన కూడా ఇవ్వడంతో నిరుద్యోగులు నిజమని నమ్మేశారు. ఆస్తులు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేశారు. ఒక్కో ఉద్యోగానికి 10,000 నుంచి 1,00,000 వరకు ముట్టజెప్పారు. 10 రోజుల వ్యవధిలోనే మొత్తం 60 లక్షలు వసూలు చేశారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సయ్యద్ హైమద్ అనే వ్యక్తి ఈ దందాలో కీలకంగా వ్యవహరించగా హైదరాబాద్కు చెందిన ఓ ట్రావెల్ సంస్థ కథ నడిపించింది. ఆదిలాబాద్ శివార్లోని ఓ కాలనీలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. కొందరికి ఆర్డర్ కాపీలు కూడా తయారు చేసివ్వడంతో వారు తపాలా శాఖకు వెళ్లడిగారు. అయితే అది నకిలీ ఇంటర్వ్యూ అని తెలియడంతో బాధితులు లబోదివ్వమన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ గ్రామీణం పట్టణంతో గుడి హత్నూర్, బజార్ హత్నూర్, బేల, జైనత్, తాంసీ, తలమడుగు, ఇచ్చోడ తదితర మండలాలకు చెందిన నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఆయన 2 మంత్స్ క్యాబ్ ఇప్పిస్తాను, డబ్బులు తీసుకున్నారు. 6 మంత్స్ అయింది, అలా ట్రైనింగ్ ఇచ్చిండు, కాల్ లెటర్ ఇచ్చిండు. లాస్ట్ వచ్చే డబ్బులు లేదు, జాబ్ లేదు. మా దగ్గర డబ్బులు పెట్టిన వాళ్ళు మాకు టైట్ చేయడం వల్ల మా అన్న ప్రొజెక్ట్ తీసుకున్నాడు. దగ్గర 10-15 మందిని 15 మందిని మోసం చేసిండు. ఈ వ్యవహారంలో చిక్కుకున్న నిరుద్యోగుల సంఖ్య దాదాపు 1,000 వరకు ఉంటుంది. గుడ్డిగా నమ్మి అడిగినంత డబ్బిచ్చుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు బాధితులు. నిర్మల్ జిల్లాలో నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది ఓ ప్రభుత్వ ఉద్యోగి. పోస్టల్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బు వసూలు చేసి చివరికి ప్లేట్ ఫిరాయించాడు. దీంతో నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా పరిధిలో సుమారు 40 మంది నిరుద్యోగుల నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేశాడు లక్ష్మణ్ అనే ప్రభుత్వ ఉద్యోగి. సారంగపూర్ మండలం అడెల్లి గ్రామానికి చెందిన అరవింద్ అనే నిరుద్యోగి ఆశకు పోయి ఇతని మాయమాటలు నమ్మాడు. చివరికి అది పచ్చి మోసమని తేలడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితుడు నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదిలాబాద్లోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో డ్రిల్ టీచర్గా పనిచేస్తున్నాడు లక్ష్మణ్. ముందుగా తమ వద్ద డబ్బులు తీసుకున్నాడని, 4 రోజుల్లో ఉద్యోగం మీ చేతిలో ఉంటుందని మాయమాటలు చెప్పగా నమ్మి తన మిత్రులకు మరికొంతమందికి చెప్పానన్నాడు అరవింద్. అయితే చివరికి ఉద్యోగం లేక డబ్బులు రాకపోవడంతో అందరూ అరవింద్ మీద ఒత్తిడి చేశారు. దీనిపై లక్ష్మణ్ను కలిసి అడిగితే అతని నుంచి ఎలాంటి సమాధానం లేదు. మనస్తాపంతో అరవింద్ పురుగుల ముందు తాగి ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టాడు. ఆదిలాబాద్ దస్నాపూర్లోని ఓ సంస్థ పేరిట డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఇప్పటికే 40 మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలియగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో మరికొంతమంది బాధితులు ఉన్నట్లుగా సమాచారం. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు బాధిత విద్యార్థులు. ఉద్యోగాల పేరిట మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. కొంతమంది బాధితులు ఎన్టీవీని ఆశ్రయించారు. ఇంతకీ ఉద్యోగాలు ఇచ్చేదెవరు? మోసం చేసిందెవరు? ఫోర్ స్క్వేర్కు ఇక్కడ ఉద్యోగాలకు సంబంధం ఏంటి? బాధితులు ఏమంటున్నారు? వాట్స్ ద స్టోరీ? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఉద్యోగ మోసం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దేవునితండకు చెందిన పవర్ అరవింద్ అనే ఓ యువకుడు ఆర్ఎంపీ డాక్టర్. ఇతడు కేవలం ఆర్ఎంపీగా మాత్రమే కాదు, సైడ్ బిజినెస్లు కూడా చేస్తుంటాడు. ఇతడు ఉన్నట్టుండి ఆత్మహత్యా యత్నం చేయడంతో ఒక్కసారిగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ ఇద్దరు, నిర్మల్ ఒక్కరు, మంచిర్యాలకు చెందిన మరికొందరు కలిసి ఓ రాకెట్లో ఏర్పడ్డారు. కొందరు నుంచి డబ్బులు వసూలు చేశారు. తమకు తెలిసిన బంధుమిత్రుల నుంచి ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేశారు. తీరా అసలు కేటుగాళ్లు ప్లేటు విరాయించడంతో మధ్యవర్తులుగా మారిన వాళ్లు ప్రాణాలు తీసుకునే దుస్థితి తలెత్తింది.
సారంగపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులపై ఉద్యోగాల పేరిట వల విసిరారు. ఈ వల్లో చిక్కిన వీళ్లు ఇంట్లో నగా నట్ర కుదువ పెట్టి అప్పో సొప్పో చేసి తలా 1-2 లక్షల రూపాయల వరకు ముట్ట చెప్పారు. మండలంలో 18 మంది నిరుద్యోగ యువకులు ఇలా డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం డబ్బు ఆదిలాబాద్ లోని లక్ష్మణ్ అనే టీచర్కి ఇచ్చినట్లు చెప్తున్నాడు అరవింద్. ఆయన మోసం చేయటం వల్లే తాను ఆత్మహత్యా యత్నం చేశానని వాపోతున్నాడు. 18 లక్షలు ఇక బాధితుల కథనం ప్రకారం వీళ్లందరికీ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అరవింద్ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది జరిగి 7 గడిచింది. అన్నమాట ప్రకారం ఎంతకు ఉద్యోగాలు రాలేదు. దీంతో ఇతడిపై ఒత్తిడి తీగ ఇతడు హైదరాబాద్లోని 4 Square అనే ఒక ఆఫీస్కు తీసుకువెళ్లాడు. అక్కడ తమను ఇంటర్వ్యూ చేశారని నిజంగానే జాబులు ఇచ్చేస్తున్నట్లు వేలిముద్రలు తీసుకున్నారు. ఐడీ కార్డులు అపాయింట్మెంట్ లెటర్లు సైతం చేతిలో పెట్టారు. ఇక జాబ్ వచ్చేసినట్టే అన్నారు. అయితే ఇంతవరకు తమకు జాబ్లో జాయిన్ అవ్వమని కాల్ రాలేదని అందుకే తాము అరవింద్ను నిలదీశామనంటున్నారు వీళ్ళు. ఉత్తుత్తి ఉద్యోగాలు తమకు అక్కర్లేదని ఇకనైనా తమ డబ్బేదో తమకి ఇచ్చేయమని అరవింద్పై ఒత్తిడి తెచ్చామంటున్నారు వీళ్ళు. రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోతే చూస్తూ ఊరుకోమనంటున్నారు. జాబులున్నాయా ఏమున్నాయా అని అడిగితే కూడా ఏ జాబులున్నాయి అట్లున్నాయి ఇట్లున్నాయి లేదు మామా లేదు మామా అనుకుంటే ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళిండు సార్. ఇంటికి వచ్చి డబ్బులు 20,000 ఇవ్వు రేపు 20,000 ఇవ్వు అనుకుంటా తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళి కూడా వాడు మొత్తానికి అటుపోతున్నాను నేను ఇటుపోతున్నాను కూడా హైదరాబాద్ కూడా తీసుకెళ్ళిండు మన బాబుని. ఇందులో అసలు వ్యక్తులు ఆదిలాబాద్కు చెందిన లక్ష్మణ్తో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆదిలాబాద్లోని అసలు వ్యక్తి దగ్గరకు తమను తీసుకువెళ్తానని అక్కడే డబ్బులు ఇప్పిస్తామని అరవింద్ అన్నాడని అంటున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక అరవింద్ ఆదిలాబాద్ వెళ్లి 7,60,000 రూపాయలు చెక్కు తీసుకొచ్చాడని బ్యాంకుకు వెళ్లి వాకప్ చేయగా ఆ ఖాతాలో డబ్బులు లేవని దీంతో వాళ్ళు సమాచారం ఇవ్వడంతో చేసేది లేక అరవింద్ను తిరిగి మళ్లీ డబ్బు కోసం ఒత్తిడి తెచ్చామంటున్నారు బాధితులు. అందుకే అతడు ఆత్మహత్యా యత్నం చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాలేదని వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఒకరిద్దరు కాదు, ఉద్యోగం పేరిట 500 మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఇది 800 కోట్ల రూపాయల జాబ్ స్కామో తెలుసుకోవచ్చని అంటున్నారు. అరవింద్ వ్యవహారం బయటపడడంతో బాధితులంతా ఇప్పుడు లబోదీబోమంటున్నారు. చేసేది లేక డబ్బు ఎలా రాబట్టుకోవాలో తేల్చుకునే పనిలో పడ్డారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని మోసం చేస్తున్న ముఠాల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ తరహా ఉద్యోగ మోసాలను అరికట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.